మాజీ మంత్రి మల్లారెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆయనకు చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తనిఖీల్లో మొత్తం 10 మంది ఐటీ అధికారులు పాల్గొన్నారు. కాలేజీ యాజమాన్యం సిబ్బందిని 4 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ ఐదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉంది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉదయం నుంచి ఐటీ రైడ్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా కీలక ఆరోపణ మొదటి నుంచి గతంలోనే ఐటీ రైడ్స్ జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ సీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అధిక మొత్తంలో అమ్ముకుంటున్నారు. వాటిని ఎక్కడా కూడా రికార్డ్స్లో నమోదు చేయడం లేదు. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అటు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు బంధువుల పేర్ల మీద కూడా పెట్టారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10 మంది అధికారులు అటు ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు. కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి ఎన్ని సీట్స్ అనేది అమ్మారు, అదేవిధంగా ఎంత మొత్తంలో అమ్మారు, ఎందుకు రికార్డ్స్లో పొందుపరచలేదు అంటూ అటు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో పాటు స్టాఫ్ని కూడా దాదాపు 4 గంటలు అయితే మాత్రం విచారించారు. ఈ నేపథ్యంలోనే అటు మొదటి నుంచి ప్రధానంగా ఆరోపణలు ఏంటి అని అంటే కాలేజ్కి సంబంధించినటువంటి ఫీజులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు అని చెప్పేసి తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అక్కడ చదువుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆరోపిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క సీట్ని ఎంతకి అమ్ముతున్నారు, దానికి సంబంధించి మేనేజ్మెంట్తో పాటు ఫీజులు కూడా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఐటీ అధికారులు మాత్రం సోదాలు చేశారు. గతంలోనూ మల్లారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను, అదేవిధంగా బంధువులతో పాటు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి ఇళ్లలో కూడా సోదాలు కొనసాగించారు. దాదాపు కోట్లలోనే మనీని కూడా సీజ్ చేశారు. దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్లు కూడా తీసుకున్నారు. ఈ రోజు జరిగినటువంటి ఐటీ రైడ్స్లో కూడా కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఆ డాక్యుమెంట్స్లో ఎలాంటి విషయాలను పొందుపరిచారు, అదేవిధంగా రికార్డ్స్కి సంబంధించినటువంటి రికార్డ్స్లో ఏ విధంగా ఫీజు డీటెయిల్స్ని మెన్షన్ చేశారు. సాధారణంగా కాలేజీలకి సంబంధించినటువంటి ఫీజు వసూలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఫీజు వివరాలను పొందుపరచవలసి ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కడా కూడా ఫీజుకి సంబంధించి ఏ స్టూడెంట్ నుంచి ఎంత ఫీజును వసూలు చేశారు అనే విషయాలు ఎక్కడా కూడా పొందుపరచలేదు. అదేవిధంగా రికార్డుల్లో కూడా పూర్తి స్థాయిలో అక్కడ వసూలు చేస్తున్నటువంటి ఫీజు వివరాలు కావచ్చు, అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాల్లో తీసుకున్నటువంటి ఫీజు వివరాలు ఎక్కడా పొందుపరచడం లేదు. తప్పుడు తడాకాలు చూపిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలోనే ఐటీ రైట్స్ అనేది కొనసాగించారు. కాబట్టి ఏవైతే డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారో ఆ డాక్యుమెంట్స్ని కీలకంగా పరిశీలించిన తర్వాతనే చర్యలు ఉంటాయని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.